హాయ్ ఎవరిబడి, ఎలా ఉన్నారంతా? ఏంటండి ఒక ఉత్తరం ఒక్కటి రాయలేదు? ప్రయాణం బాగా సాగిందండి. ఏంటి బావగారు అంటనల్లా పడిపోయినారు? ఆరోగ్యం బాగుందా అయ్యా? మమ్మల్ని మర్చిపోయారేటి? చాలా చిక్కిపోయారండి. మా అక్క మీద దిగులు పడిపోయినారా? హలో అన్నయ్య. ఏమిటన్నాయా గుమ్మడి పండ్లా ఉండేవాడివి, ఇలా తోటకూరకాళ్ళ చిక్కిపోయావేంటి? మా వదిన సరిగ్గా అన్నం పెట్టలేదా? మీ వదిన చూసిన కళతో నన్ను చూస్తే నేను అలా కనిపిస్తారా నీకు? వదినా, కాశీగాడి చేత నువ్వు పంపిన జీడిపప్పాకం బ్రహ్మాండం. మా చీఫ్ ఇంజనీర్ శివసుబ్రహ్మణ్యం గారు తిని నాకు డబుల్ ఇంక్రిమెంట్ గ్రాంట్ చేశారు. వాయ్ వాయ్ వాయ్, ఏమే ఇల్లాలా డన్లప్ టైర్లా ఉబ్బావు. తిండి నీ తిండి కలిపి నువ్వే కొట్టేస్తున్నావా? ఒరే లాయరో, కంగ్రాచులేషన్స్ రా. ఈ మధ్య నీ పేరు పేపర్లో పడింది. గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏదో కేసు గెలిచేవాడు కదా? అవునన్నయ్య. ఇప్పుడు గవర్నమెంట్తో పోట్లాడు, కానీ జైలుకి మాత్రం వెళ్ళక. నెవర్. ఎలా చిన్నాడా, ఎంతవరకు వచ్చింది నీ మృదంగ వాయించం? బాగా ప్రాక్టీస్ చేస్తున్నానన్నయ్య. ఇప్పుడు మృదంగం వాయించు, కానీ బద్దలు కొట్టకు. సరే కానీ ఇన్ని స్వీట్స్ తీసుకొచ్చేందుకురా? ఈ స్వీట్స్ ఏమిటన్నాయా, ఇంకా చాలా ఉన్నాయి. ఓయ్ మరదంలో, మీకోసం హైదరాబాద్ నుంచి పుల్లారెడ్డి స్వీట్స్ తెప్పించాను. యాదగిరి, ఆ పళ్ళ బొట్టులో స్వీట్స్ హాట్స్ అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టించు. ప్లేట్ ఇలా పెద్ద ప్లేట్ ఇవ్వమ్మా. సుబ్బారాయుడు గారు, ఈ స్వీట్స్ అన్ని మనం తినడానికే, తినటానికి కాకపోతే అమ్ముకోవటానికి. వ్యవసాయ గారు తిను లడ్డూలు ఇలా పడేయమ్మా. అబ్బా వదినా, 6 నెలలు ఎండల్లో కొండల్లో చీకేసిన ఆవకాయ బద్దలా తయారై వచ్చాను. నెల రోజులుంటాను, నా ఆరోగ్యం పూచి నీదే. ముఖ్యంగా నీ చేతి ఉలవచారు కోసం మొహం వాచిపోయాను అనుకో. ఏమిటి ఇంకా అందరూ నిలబడే ఉన్నారు, కానండి కానండి. హలో డాక్టర్, ఎలా ఉందిరా నీ ప్రాక్టీస్? పేషెంట్లు ఎవరు పోవట్లేదు కదా? సమయానికి వచ్చేవారా? చిన్నప్పుడు నాతో పోట్లాడి తినేవాడు బెల్లం జిలేబీలు, గుర్తుందా నీకు? 12 నుంచి నీకోసం 20 కిలోస్ తెప్పించాను. కమాన్ 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 కమాన్. పాలమీగడతో తయారు కాబడి నా పంచదార గుళ్ళు తింటే బ్లడ్లో ఉండవలసిన కొలెస్ట్రాల్ పర్సంటేజ్ పెరుగుతుందట. ఇప్పటిదాకా బానే ఉన్నా, ఏ భాష మాట్లాడుతున్నావు? విచ్ భాష యు ఆర్ టాకింగ్ ప్లీజ్? అది కాదయ్యా ఇంజనీరు. హలో, ఇక్కడే ఉన్నారా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నమస్కారం. ఇలాంటి కొవ్వు పదార్థాలు పిండి పదార్థాలు ఈ ఇంట్లో ఎవరు తినకూడదని మీ డాక్టర్ తమ్ముడు ఆర్డర్ వేశాడుగా. అది కిందటిసారి నేను వచ్చినప్పుడే వేశాడు కదండి, ఇంకా క్యాన్సిల్ చేయలేదా? ఎలా కార్తీక్? అది కాదు, వైద్య శాస్త్ర ప్రకారం ఆహార పదార్థాలు శరీర పోషణ కా. ఆగో, క్యాన్సిల్ చేయలేదా అని అడిగాను. రే యాదగిరి, నా పెట్టే పెడేసరికి జీబులు పడాయి. ద్వారకా హోటల్ రూమ్ తీసుకుంటాను, వస్తానయ్యా. రే పారో, మీ వదిన్ని రవిని తీసుకొచ్చి హోటల్ దింపు, వస్తాను. ఆగనయ్యా, నన్ను అర్థం చేసుకో. 6 నెలలుగా మాడిపోయిన కడుపుతో ఇంటికొస్తే మెడబట్టి బయటికి గెంటేస్తున్నావు కదరా సోదరా, అసలు ఎందుకులా నేను ఇక్కడ ఉండాలి? గడ్డి తింటానుకా? నన్నెవరూ అర్థం చేసుకోరే, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. మన భాగ్యానికి ఏంరా సోదరా, లేనోడు లేక ఏడుస్తుంటే ఉన్నోడు తినలేక ఏడుస్తున్నాడనే. రే నువ్వెన్నైనా చెప్పు, అందరినీ అన్ని తిన్నిస్తేనే నేను ఇంట్లో ఉంటాను, లేదు ద్వారకా హోటల్ పెట్టే బేడ. అనే అనే, రోజు కాదు కానీ ఎప్పుడైనా అకేషన్గా అయితే పర్వాలేదు. అకేషన్ అంతే కదా? రే అన్న మాట మీద నిలబడతావు కదా. ఓకే, అకేషన్ ఉంటే ఏం తిన్నా తప్పు లేదన్నమాట. ఈ రోజు నేను వచ్చాను, అది అకేషన్, తినచ్చు కదా. రేపు నా పుట్టినరోజు, రేపే నే పుడతాను. ఏమన్నాయా? నీ ముఖం, నువ్వు పుట్టింది ఏప్రిల్ 1. ఇవాళ అక్టోబర్ 1వ తేదీ. మరి రేపెవరు పుడతారు? మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు. ది గ్రేట్ అకేషన్ ఆఫ్ ది ఎంటైర్ కంట్రీ. నేను ఒప్పుకోను, మన ఇంట్లో ఏదైనా అకేషన్ ఉండాలి. నీకు అకేషన్ క్రాక్ ఏమిటిరా సోదరా? ఇవన్నీ తినాలంటే అకేషన్ ఉండాలి. మరి పుట్టినరోజా? కాదు, రేపు చెప్తాను. అప్పటిదాకా సస్పెన్స్, మహత్తరమైన సస్పెన్స్. సరే, ఈ ఒక్కరోజుకి అందరూ తినండి. అమ్మా తప్పుకో తప్పుకో, పెద్దనాంతో నీకు మాటలేంటి? పోయి పడుకో, రా పెద్దనాన్న పడుకుందా. పడవకాన, ఎప్పుడు పెద్దనాన్న పెద్దనాన్న అంటూ ఆయన పక్కన పడుకుంటావు గాని ఆ అమ్మ అంటూ ఒక్కరోజైనా నా దగ్గర బొజ్జున్నావా? అమ్మో ఆ అమ్మ, నీ దగ్గర బొజ్జుంటే సీతమ్మ వారి పెళ్లి ఊర్మిళాదేవి నిద్ర అంటూ
నన్ను నిద్రపోనియ్యు, నువ్వు పోయి పడుకో. పెద్దనాన్న పడుకుందాం. ఓ ఎస్, పడుకో పడుకో. ఎన్ని నేర్చిన్నా ఎంత చూసినా, ఎన్ని నేర్చిన్నా ఎంత చూసినా, ఎంత వారలైనా కాంతాదాసులే కాంతాదాసులే. రాజీ రాజేశ్వరి, త్వరగా రాబోయ్ ఎంతసేపు రామకోటి. ఏంటండి? అబ్బా, మడి చీరతో ఉన్నానండి. పిప్పి, మామూలు చీర కట్టుకొస్తాను. పిప్పుకొస్తే చాలు కదా, ప్రత్యేకంగా మామూలు చీర కట్టనేలా ఆ పిదప నేను. ఎలా అయినా నేను వచ్చినప్పుడు మడి తడి రామ కోటి సీత లక్ష రాయటం మానేయమని ఎన్నిసార్లు చెప్పాలి? మానేస్తే ఎలాగేటి? ఎక్కడో కొండల్లో కోనల్లో ఉంటూ మీరింత ఆరోగ్యంగా మీ ఉద్యోగాన్ని నెట్టుకొస్తున్నారంటే నా పూజలే కదేటి బలం. అలాగా అయితే అర్జెంటుగా నా ఇంజనీరింగ్ డిగ్రీలన్నీ తగలబెట్టేనా? మన రవిగారిని స్కూల్ మానిపించేసి ఆంజనేయ స్వామి గుళ్ళో అప్రెంటిస్ పూజారిగా చేర్చేయమంటారా? ఎంత చెప్పినా అర్థం కాదు. ఈ విశ్వమంతా పెద్ద ఇంజనీరింగ్ మిస్టరే, అంతేగాని ఈశ్వరుడి సృష్టి కాదు. అండర్స్టాండ్? అబ్బబ్బబ్బబ్బ, ఎందుకైతే అలా వెర్రెత్తున తరుస్తారు? ఆహా ఆహా, శోభన పెళ్లి కూతురులా ఉన్నావు కదా, రావే నా డన్లప్ టైరు. క్యాంప్ సైట్ లో ఆడగొంతు వింటే నీ గొంతు అనిపించేది, నల్ల చీర కట్టిందల్లా నా పెళ్ళవే అనిపించేది. ఆరు నెలలు అవుట్ స్టాండింగ్ ఏరియా. కమాన్, అంత బాధపడకపోతే నన్ను అక్కడ తీసుకెళ్ళకూడదు. అమ్మమ్మా, అలా అనుకో. అక్కడికి తీసుకెళ్లి రోజు కాపురం చేయట్లో లేదే మజా. విరహము కూడా సుఖమే కాదా. అబ్బబ్బబ్బా, ఆగండి, తలిపేసి వస్తాను. తలిపే కాదు, లైట్ కూడా ఆర్పేసాయి, తొందరగా. విరహం విరహం నేతాళ్ళు. అబ్బబ్బా, తొందరగా తీవే లైటు. నన్ను ముట్టుకోకండి. ఏం చీపాడు, ఆ బీరువాలో నుంచి ఓ చీర నా మొహాన్ని తగలేయండి. ఈ చీర బాగానే ఉంది రా. ఆగండి, కర్మ కర్మ, నేను తలంటి స్నానం చేయాలండి. తలంటుకుని స్నానం చేయాలా? ఓ నీ అమ్మ కడుపు మాడా, రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పలేదని నా పెళ్ళానివి నీ దగ్గరికి వచ్చినా నాకు బ్రహ్మచర్యం తప్పదా? నేనేటి ముట్టుకుంటే చాలు, అయిపోతావు, పో అతలకి పో. Thank you.